మొన్నదాకా టీచర్లని గురించి వాళ్ళ పట్ల ముసలి కన్నీరు కాచినటువంటి ఈనాడు అందరిజ్యోతి, ఎందుకంటే టీచర్లను రెచ్చగొట్టాలా, రేపు ఎన్నికల్లో తెలుగుదేశానికి అనుకూలంగా వాళ్ళని మార్చాలి, ఒక మైండ్ గేమ్ నడుపుతూ ఉంటారు నిత్యం. ఒక రకంగా చెప్పాలంటే పున్నమి నాగు సినిమాలో కనుక చిన్నప్పటి నుంచి విషాన్ని అలవాటు చేసి పెద్ద అయితే విషపు పాములాగా హీరోని మార్చినటువంటి పరిస్థితి ఎట్లుంటుందో అట్లాంటిదే ఇప్పుడు రోజువారీగా మన మెదళ్లలో. చంద్రబాబు అయితే కరెక్టు, జగన్ అయితే వ్యతిరేకం, చంద్రబాబు అయితే బ్యాడ్, ఇదే సూపర్, జగన్ అయితే బ్యాడ్ అని ప్రజల్లో ఎట్లాంటి ఫీలింగ్ అయితే కల్పించే తరహా వార్తలు రాసుకొస్తారో అందులో ఒకటి టీచర్లను రెచ్చగొట్టడం. ఆ టీచర్లు రేపొద్దున ఏదైతే పోలింగ్ బూత్తుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని రెచ్చగొడుతూ, ఒకప్పుడు వాళ్ళని పచ్చి బూతులు తిట్టినటువంటి పత్రికలే ఇప్పుడు వాళ్ళని హైలైట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ వాళ్ళు విలన్లు అయ్యారు. ఎట్లాగా, 12 ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సాధారణంగా బదిలీ చేయించమని రిక్వెస్ట్ చేస్తుంటారు, చేసేస్తాయి ఏ గవర్నమెంట్ లైన్. చంద్రబాబు టైంలో కూడా జరిగినాయి. ఇప్పుడు అట్లా 1200 మందిది బదిలీలు జరగబోతున్నాయట, దాంట్లో లంచాలు తినేస్తున్నారు, దీని వెనకాల పెద్ద కుట్ర ఉందంటే రాసుకొచ్చింది, అంటే వాళ్ళ నోట్లో మట్టి కొడుతుంది. ఇట్లాంటి చూడగానే ప్రభుత్వం ఆపేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరికి కోపం రావాలి, అప్పుడు వాళ్ళందరూ జగన్ని దించాలా, చంద్రబాబుకి అనుకూలంగా అవసరమైతే దొంగ ఓట్లు ఇచ్చాలి. ఇది టీచర్లకు అర్థమవుతుందా లేదా అంటే అర్థమవుతుంది, కానీ వాళ్ళ ఎజెండాలో మెదళ్లలో ఉంటే ఎవడేం చేయలేడు.